తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో నటించిన రామ్ చరణ్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. తన తర్వాత ప్రాజెక్ట్ అయిన శంకర్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ శంకర్ లా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మొన్నటి వరకు కియారా అద్వానీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా నటించింది. ఆచార్యలో కూడా ఆడిపాడుతోంది. దీంతో ఆమెతో మరో సినిమా చేస్తే రొటీన్ అవుతుందేమో అని రామ్ చరణ్ అన్నాడట. దీంతో మరో హీరోయిన్ కోసం చూడగా వరుస హిట్లతో ట్రెండింగ్ లో ఉన్న రష్మిక పేరు సూచించాడట డైరెక్టర్ శంకర్. సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మందన్న రామ్ చరణ్ శంకర్ కాంబోలో రానున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమా భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కియారా ఈ సినిమాకి భారీ పారితోషికంతో పాటు కాల్ షీట్ల విషయంలో కూడా ఏవేవో కండిషన్లు పెట్టిందట. ఇది నచ్చని రామ్ చరణ్ శంకర్ కియారా స్థానంలో రష్మికను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే రష్మిక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది రష్మిక నటించిన 3 భాషల్లో 3 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్పలో కూడా రష్మిక పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. మిషన్ మజ్ను అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక గుడ్ బై అనే మరో సినిమాలో బిగ్ బి అమితాబ్ పక్కన నటిస్తోంది. దీంతో పాటు శర్వానంద్ కిషోర్ తిర్మల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా పనులను ఇప్పటికే మొదలు పెట్టేసిన డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో తీయనున్న ఇండియా 2 సినిమాను పక్కన పెట్టేశాడు.